సార్ ఇప్పుడు కరోనాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన నెలకొంది. ప్రజలు కూడా అందరికీ తెలిసినప్పటికీ కూడా రోడ్ల మీద సంచారం జరుగుతుంది. ఓ పక్క బయో వార్ అని చెప్పి ఒక ప్రచారం, తర్వాత ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేని వాతావరణం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కనిపిస్తుంది. ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలంటుంది? ఇందులో మనకి ఇప్పటిదాకా దీని మీద అర్థమైంది ఏంటంటే, బిహేవియర్, ఈ వైరస్ బిహేవియర్ని చూసినట్టయితే ఇది ఎక్కువగా రిచ్ కంట్రీస్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆఫ్రికాలో లేదు దీని ఎఫెక్ట్. మనకి ఇంతకుముందు గుర్తుందిగా ఎబోలా, ఆ ఎబోలా ఆఫ్రికాలో చాలా తీవ్రంగా వచ్చింది. అలాగే స్వైన్ ఫ్లూ మన ఇంకా 5 ఏళ్ళు కూడా అవ్వలేదు అనుకుంటా, 2015లో వచ్చింది. మన ఆంధ్ర తెలంగాణలో కలిపి దాదాపు 100 మంది చచ్చిపోయారు స్వైన్ ఫ్లూ. వాటితో కంపేర్ చేస్తే ఇది అంత తీవ్రంగా లేదు. కానీ దీంట్లో ప్రమాదం ఏంటంటే దీనికి మందు లేదు. ఈ మందు లేకపోవటం, మందు ఇంకా కనిపెట్టకపోవటం అనే దానివల్ల ఈ భయం పట్టుకుంది. ఈ దీన్ని ఆపడానికి ఐసోలేషన్ తప్ప వేరే లేదు. అసలు దీన్ని మందు ఉంటే ఎవరికి వచ్చిందో వాళ్ళు తగ్గించేయచ్చు, టీకాలు ఇవ్వచ్చు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందో చూసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ అసలు కనిపెట్టలేదు. ఏదో ఒక మందు ఏదో చెప్పారు, హైడ్రోక్లోరోక్విన్, ఇది ఐసీఎంఆర్ వాళ్ళు కూడా చెప్పారని చెప్పారు. అది మళ్ళీ వెంటనే ఇవన్నీ వాట్సాప్, ప్రతి వాడి చేతిలో ఫోన్ ఉంది, ప్రతి వాడు ఒక ఎడిటరు, తను ఏం కావాలంటే అది పెట్టచ్చు. దీనివల్ల ఈ సర్క్యులేషన్లోకి ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఇది వాడితే చచ్చిపోతారని, ఎక్కువ వాడకూడదని. నిన్న చూసాం కదా ఆయన సెక్రటరీ గారు పొరపాటున 650 mg అనడానికి 650 grams అన్నాడు. ఇది పారాసిటమాల్ 650 grams అన్నాడు. అది ఏంటి అందులో? దాని మీద అసలు పెద్ద వారు, పెద్ద గొడవ కూడా, అంటే పొలిటికల్గా ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఆ నెట్వర్క్ అంత పెరిగిపోయింది మన చేతిలోకే, మొత్తం ప్రపంచం అంతా చేతిలోకి వచ్చింది. సో నేనేమనుకుంటానంటే గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయటం తప్ప ఈవేళ మన దగ్గర వేరే ప్రత్యామ్నాయం లేదు. మనకి తెలియదు దీని సంగతి, తెలియదు ఎలా వస్తుందో, తెలియదు ఎవరు పట్టుకొచ్చాడో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో తెలియదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే గాలి ద్వారా రాదు, అందుకని మనం కంగారు పడక్కర్లేదు. ఉమ్మి ద్వారా వస్తుంది. మన మీద ఏమైనా తుంపర్లు అవి పడినా లేకపోతే దేని మీద పడినా ఏదో చెప్తున్నారు, అందరికీ తెలిసిందే. నిజానికి ఇంతకన్నా చేయగలిగింది ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏం లేదు. ఏ ఇటలీలో వచ్చినట్టు ఇండియాలో కనుక వచ్చినట్టయితే మనం ఇటలీలో ఇంకా తక్కువ మంది చచ్చిపోయారు. ఇటలీలో చచ్చిపోయిన వాళ్ళంతా 80+ వాళ్ళు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే వైద్యం అందించలేక చచ్చిపోయారు. వాళ్ళు ఇటలీలో ఓల్డ్ పీపుల్ చాలా ఎక్కువ. ఇదిగో నిన్న స్టాటిస్టిక్ చూశాను, ఇటలీలో 17 మార్చి నాటికి వచ్చిన దాని లెక్క ప్రకారం 80.5, అంటే 80.5 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళలో 90% 80 ఏళ్ళు దాటిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే వాళ్ళు వ్యాధి వల్ల చచ్చిపోలేదు, వైద్యం దొరక్క చచ్చిపోయారు. వైద్యం ఇవ్వలేకపోయింది ఇటలీ. 80 చచ్చిపోయినాడు ఎందుకంటే ఉన్న వాటిలో వెంటిలేటర్లు చూసుకుంటే 80 పై దాటిన వాడికి ఇవ్వాలా, 50 దాటిన వాడికి ఇవ్వాలా అని చూసుకుంటే ముందు వీడిని బతికించాలి, వాడు ఎలాగో పోతే పోయాడులే అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అదే ఇండియాకి వస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. మనకు అసలు ఏమి లేదు ఇక్కడ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏం పెద్ద ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఈ నేపథ్యంలో మనం చేయగలిగేది ఏంటంటే, మనం ఎప్పుడూ అంటూ ఉంటారు చాలామంది, ఎవరిదో అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ ఎవడో అన్నాడు చాలా ఫేమస్ కొటేషన్, ఈ దేశం నీకేమిచ్చిందని కాదు దేశానికి నువ్వేమిచ్చావు అని ప్రశ్నించుకోవాలి. చాలా ఫేమస్ కొటేషన్, ఎవరు చెప్పారు మర్చిపోయాను. అలా ఈవేళ మనం దేశానికి ఇవ్వగలిగింది ఏంటంటే, 3 వీక్స్ ఈ దేశం లీడర్ అడిగాడు, 3 వారాలు నాకు ఇవ్వండి అని. 3 వారాలు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండండి అని, ఇంట్లో ఉండి దేశాన్ని రక్షించుకున్నాడు. ఇది పెద్ద పెద్ద ఆపర్చునిటీ. వెళ్ళి మనమేం వార్ చేసి దేశం కోసం ప్రాణాలు ఇవ్వక్కర్లే, మన ప్రాణాలు రక్షించుకుంటే దేశం ప్రాణాలు రక్షించినట్టే. కానీ ఇక్కడ గవర్నమెంట్స్ జాగ్రత్తగా కేర్ఫుల్గా వాచ్ చేయవలసింది ఏంటంటే, మనకి ఈవేళకి ఇంకా బిలో పావర్టీ లేదు. అంటే ఆ వేళ వెళ్ళి వాడు పని చేసుకోకపోతే వాడు భోజనం గడవనటువంటి వాళ్ళు 21% అని అఫీషియల్ లెక్కలు చెప్పినా, నా లెక్క ప్రకారం 40% ఉంటారు. నార్త్లో ఇంకా ఎక్కువ ఉంటారు, మన సౌత్లో తక్కువ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి రోజు కూరలు అమ్ముకునేటువంటి మనిషి 3 వారాలు ఆ కూరలు తీసుకుని ఇక్కడికి వచ్చి అమ్ముకోకపోతే అతను ఆర్థిక పరిస్థితి ఎలా మెయింటైన్ అవుతాడు? అసలు ఎలా ఉంటాడు ఇంట్లో? ఎలా ఫ్యామిలీ పోషిస్తాడు?
ఇది గవర్నమెంట్ జాగ్రత్తగా థింక్ చేయాలి. నేను ఇవాళ పొద్దున్న టీవీలో చూస్తే విజయవాడలో ఏదో పెద్ద మైదానంలో పెట్టారు, అందరూ క్యూలో నిలబడి తీసుకుంటున్నారు. అవి కనుక మీరు లారీలు గీరీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఏ పేటకు ఆ పేట ఫలానా టైంలో వస్తుంది. పొద్దున్న 6 గంటలకి ఇక్కడ ప్రకాష్ నగర్లో వస్తే 7 గంటలకి దానాపేట వస్తాయి, 8 గంటలకి ఫలానా చోట వస్తాయి. ఎక్కడ కూడా గుమికూడకండి, మీ వీధిలోకి వస్తుంది. వాలంటీర్స్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు నిజంగా చాలా ఉపయోగపడుతుంది. ఆ వాలంటీర్స్ కూడా అందరూ కుర్రాళ్ళు, అందరూ కూడా వేరే జాబ్స్ బీటెక్లు చేసిన వాళ్ళు, ఇక్కడక్కడ ఏరియా వాలంటీర్ బీటెక్ చేసేట, వీళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. కుర్రాళ్ళకి ఎక్కడ కూడా సోకట్లేదు, ఇది కుర్రాళ్ళు క్యారియర్స్ అవుతారు తప్ప వాళ్ళు విక్టిమ్స్ అవ్వరు. వాళ్ళు ప్రమాదం ఏంటంటే, వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, వాడికి వచ్చి ఆ లక్షణం వచ్చిన తర్వాత వాడి తుంపర్లు వచ్చి నా మీద పడ్డాయనుకో, నేను పోతాను. ఎందుకంటే నేను 65 దాటిపోయాను. అతనికి కొన్నాళ్ళు ఏదో జలుబు తుమ్ము తుమ్ముతాడు, మానేస్తాడు, మామూలుగానే ఉంటాడు. అది స్టాటిస్టిక్స్ అవే చెప్తున్నాయి. అందుకని వాళ్ళు కొరియర్స్ అవుతారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ, వాళ్ళకి ప్రాణం పోతుందనేటువంటి భయం లేదు కాబట్టి కొంచెం ఇంకా స్వేచ్ఛగా వచ్చి మామూలుగా బయటకు వచ్చే జనాలు రానివ్వకుండా చేసి, ఇది అంటువ్యాధి ఓన్లీ మనిషి నుంచి మనిషికే పాకగలదు కాబట్టి మనుషులకి మనుషులకి దూరం మెయింటైన్ చేయగలిగితే, డిస్టెన్సింగ్ అని చేయగలిగితే, మనం డెఫినెట్గా ఇండియా ఇమేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ డిసీజ్ తర్వాత ఇందులో కనుక డెత్స్ కంట్రోల్ చేయగలిగితే వరల్డ్ ఆశ్చర్యపోయేలా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇండియాని ఎవడో డిసిప్లిన్డ్ కంట్రీ అని ఒప్పుకోరు. ఇండియా స్వాతంత్రం ఇస్తున్నప్పుడు చాలా అవమానకరంగా మాట్లాడాడు చర్చిల్, ఏమన్నాడు, ఇండియాకా స్వాతంత్రమా, ఇట్ విల్ గో టు డాగ్స్ అన్నాడు. అటువంటిది ఈవేళ డెఫినెట్గా వీ హ్యావ్ ప్రూవ్డ్ ఈజ్ రాంగ్. చర్చిల్ అంటే ఒక మహామేధావులు, ప్రపంచంలో పొలిటీషియన్స్లో ఉన్న 10 మంది మేధావుల్లో ఒకడు, ఇండియా విల్ గో టు డాగ్స్ అన్నవాడు. ఈవేళ ఇండియా ఇన్నాళ్ళు డెమోక్రసీ డెవలప్ చేసుకుంటూ వచ్చింది, ఒక పెద్ద ఎకానమీ పవర్గా కూడా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఛాలెంజ్ని ఇండియా సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటే నిజంగా ఈ దేశం అంతా కూడా లాక్డౌన్ అంటే లాక్డౌన్లో ఉండిపోయారు, ఏం గొడవలు లేవు అనేటువంటి వాతావరణంలో ఆగిపోయింది ఆ డిసీజు. 14 డేస్ అయితే ఆగిపోతుంది డిసీజు, ఆగిపోయింది డిసీజు లేదు ఇండియాలో అనేటువంటి మెసేజ్ కానీ వరల్డ్లోకి వెళ్ళిందంటే అసలు ఇండియా ఇమేజే మారిపోతుంది వరల్డ్లో. ఇది పెద్ద ఆపర్చునిటీ. మనం ఎంతకన్నా ఇండియాకి ఏం చేయగలం? ఇండియా మనకు అన్నీ ఇచ్చింది. ఇండియాకి మనం చేయగలిగింది ఏంటంటే ఈ డిసిప్లిన్లో, అసలు ఇండియన్స్ ఎంత డిసిప్లిన్గా ఉండగలరా అని ఏదైతే అనుకుంటున్నారో, ఎస్, ఇవాళ అమెరికాలో ఉన్నట్టుగా లేదు. ఇక్కడ అమెరికా ఇంకా భయంకరంగా ఉంది. వాళ్ళకి అంత హైజీన్ అంటారు, అంత శుభ్రత పాటిస్తారు, అంత జనం తక్కువ, వాడికి వాడికి అంత దూరం ఉంటుంది, రోడ్ల మీద మనుషులే కనిపించరు. అయినా అక్కడ ఉన్నంత తీవ్రత ఇక్కడ లేదు. ఎందుకంటే మన ఇమ్యూనిటీ, నాకు ఆశ్చర్యం ఇది, ఎంతో వైట్ స్కిన్డ్ వాళ్ళకే ఎక్కువ వస్తుందా, మనకు ఎందుకు రాలేదు? ఈ ఏషియన్ కంట్రీస్లోనూ లేదు, చాలా తక్కువ ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఇంకా తక్కువ ఉంది. ఓన్లీ యూరప్, అమెరికా, ఎక్కడెక్కడైతే ఒక ఇరాన్ తప్పించి మిగతా ఎక్కడెక్కడైతే నెక్స్ట్ ఓన్లీ రిచ్ కంట్రీస్కి వస్తుంది, పూర్ కంట్రీస్లో రావట్లే. అందుకే దీని బిహేవియర్ మనకు అర్థమవట్లేదని చెప్పింది. బట్ డెఫినెట్గా ఇప్పటికైతే నా లెక్క ప్రకారం ఇప్పటిదాకా వచ్చిన ఏ రోజు ఆ రోజు లెక్కలు వచ్చేసాయి. ఈరోజు ఎంతమంది వరల్డ్లో చచ్చిపోయారు, ఏ కంట్రీలో ఎంతమంది చచ్చిపోయారు, మనకి ఎంత ఈజీ అయిపోయిందంటే యాప్లు వచ్చేసాయి. అక్కడ ఏ కంట్రీ మీద ఒక్కితే ఆ కంట్రీలో ఎంతమంది చచ్చిపోయారో తెలిసిపోతుంది. ఆ లెక్కలు చూసుకున్నట్టయితే మనం చాలా బాగున్నాం, ఈ ప్రపంచంలో చాలా దేశాల కన్నా మనం చాలా బాగున్నాం. కారణం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. నిన్న ఏమైంది, మన రాజమండ్రిలో ఒక కుర్రాన్ని తీసుకెళ్లి, హర్ష అనే కుర్రాన్ని తీసుకెళ్లి కాకినాడ హాస్పిటల్లో పెట్టారు. ఎలా పెట్టారు, ఏం చెప్తున్నారు, అతను వచ్చాడండి, అందరితో తిరిగేశాడండి, ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయాడండి, అంత పచ్చాబద్ధం. అతను దిగి ఇంటికి వచ్చి లండన్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి గదిలో పెట్టి గదిలోకే భోజనం అవి ఇచ్చింది. 2 రోజుల్లోగా 3 రోజులకో అతనికి, అతనితో పాటు ట్రావెల్ చేసిన వాడికి పాజిటివ్ వచ్చిందని తెలిసి అతనే మెసేజ్ ఇచ్చాడు, అతనే పిలిచాడు. ఏమంటే నాతో ఉన్నటువంటి కో ప్యాసింజర్, నా పక్కన కూర్చుని ట్రావెల్ చేసిన వాడికి వచ్చిందంటే పాజిటివ్, నాకు కూడా అవకాశం ఉందేమో, నన్ను టెస్టులు చేయండి అని. వాళ్ళు వచ్చారు, మొత్తం ఫ్యామిలీ అందరినీ కూడా కాకినాడ తీసుకెళ్ళారు. నేను మాట్లాడాను వాళ్ళు అతని తల్లితోటి, ఆవిడ చెప్పింది ఇక్కడ ఉన్నామండి, ఇలా పెట్టారు మమ్మల్ని, నేను, మా ఆయన, మా అత్తగారు, మా కూతురు వచ్చిందనుకుంటున్నాం, మా కుర్రాడు, అందరం ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాం. నాకు భయం ఏంటంటే 15 రోజులు అయ్యేటోడు పిచ్చెక్కిపోతుందేమో అని భయంగా ఉందండి, ఒక్కడమే ఉన్నాం ఇప్పటివరకు, మాకు ఏమి సింప్టమ్స్ రాలే. అయితే మేమే చెప్పాం, టీవీల్లో వాటిలో చూసినట్టయితే కుర్రాడు వచ్చేట అందరినీ 100 మందికి వ్యాపింపజేశాడు. ఏం లేదండి, నేను ఏమీ ఎవరికి చెప్పకుండానే వాడిని ఇంట్లో పెట్టి ఉంచాను. ఆవిడ స్కూల్ టీచరు, చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసింది ఆవిడ, వాళ్లే పిలిచారు. కానీ పబ్లిక్లో అలా రావట్లే, పబ్లిక్లో ఒక రకంగా అతను ఏదో పెద్ద బంధించి పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టినట్టు, అతను పారిపోతుంటే తరిగి పట్టుకున్నట్టు, తప్పిది. ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ వాళ్ళు ఏమవుతున్నట్టు, ఓ అక్కడ ఏదో అక్కడ ఎలా ఉందని అడిగాను. అక్కడ నిజంగా వీళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు, మనం ఆ ఫెసిలిటీస్ కల్పించినాం. అయినా ఆవిడ కంప్లైంట్ చేయలే.
ఏమి లేదండి, మాకేం పెట్టట్లేదండి. కానీ ఒక్కటే కంప్లైంట్ ఏం చేసిందంటే మాకు మనుషులు కనపట్టలేదు. ఎవరు రారు, డాక్టర్స్ వచ్చారా అంటే ఎవరు రాలేదండి. బ్లడ్ టెస్టులు మాత్రం 2-3 సార్లు తీసుకెళ్లారు, అది కూడా ఏంటి అన్నది ఇప్పటివరకు మాకు చెప్పలేదు. అంత కంఫర్టబుల్గా అంటే నవ్వేసిందండి. అంటే ఏంటి, ఇంతకన్నా మేము కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయమని. ఈ కోఆపరేషన్ కనుక ప్రతివాడు ఇండియాలో రాజమండ్రిలో ఆ ఫ్యామిలీ హర్ష ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఏదైతే ఇచ్చిందో అది ఇండియాలో ప్రతి ఒక్కడు వస్తే ఏంటిది, ఏమన్నా భయంకరమైన జబ్బా ఈ జబ్బు వస్తే ఏమన్నా మనకు సిగ్గా ఇది, ఇది ఏమన్నా హెచ్ఐవి ఎయిడ్స్ లాంటిదా, వీడు తిరుగుబోతుండే అందుకుని వీడికి వచ్చిందండి అనుకోవడానికి. వీడు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తే ఫారెన్లో జబ్బు వచ్చింది, రాగానే ఈ జబ్బు ఇంకెవరికి అంటకూడదని వాడే పిలిచి క్లెయిమ్ చేసి చెప్తున్నాడు, దా నాకు వస్తుంది, నాకు దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, చూడగా బాబు నా బ్లడ్ టెస్ట్ చేయండి అని. ఇక అంతకన్నా ఇంకా సహకరించడం ఏముంటుంది, చాలా మంచి. ఇది ఎందుకు ఇతను ఎందుకు చెప్తున్నానంటే నేను పర్సనల్గా మాట్లాడాను కాబట్టి. ఇది చాలా మంచి సైన్, ఇదే ఫాలో అవ్వండి. అలాగే రోడ్డు మీదకి వస్తున్నారు, పోలీసులతో తిరగబడుతున్నారు, కొడుతున్నారు పోలీసులు. దయచేసి పోలీసులకు నేను ఏం చెప్తానంటే ఈ తిరగబడడం అనేది యంగ్స్టర్స్లో ఉంటుంది. ఏ నేను ఎందుకు రోడ్డు మీద రాకూడదు, మా ఇంట్లో ఎవడున్నాడు ఫారెన్ నుంచి వచ్చినవాడు అని ఒక రకమైనటువంటి ఆ తిరగబడేటువంటి సహజంగా ఉంటుంది కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో. చెప్పండి వాళ్ళకి, లేదు వాడు ఇంకా ఇదిగా చేస్తున్నాడు, ఆ కారో స్కూటరో తాళం తీసేసుకోండి, తీసేసుకుని ఇక్కడి నుంచి నువ్వు నడిచెళ్ళిపో, రేపు పొద్దున్న పలానా పోలీస్ స్టేషన్కి రా, వచ్చిన తర్వాత ఇస్తాను నీ కారుని. బతిమాలుకుంటారు, బతిమాలుకుంటే ఫస్ట్ తప్పిదం కింద వదిలేయండి. పోలీసులు ఇప్పుడు బిహేవ్ చేయవలసింది, మీరు జనరల్గా మీరు బిహేవ్ చేసేది క్రిమినల్స్ తోటి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వైలేషన్ వచ్చినప్పుడు బిహేవ్ చేస్తుంటారు. కానీ ఇది ఆ సిచ్యువేషన్ కాదు, ఇది హెల్త్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్. కొంచెం పోలీసులు కూడా, మీ కుర్రాడే అనుకోండి, మీ కొడుకే అనుకోండి, అలా రోడ్డు మీకు వస్తారు. ఎందుకంటే అందరం మన అందరం అదే మెంటాలిటీ, ఏది చేయొద్దంటే అది చేయబుద్దేస్తుంది. కర్ఫ్యూ టైంలో అలాగోలా రోడ్డు మీకు వెళ్ళి అలా సందులు రెండు తిరిగి పరిగెత్తుకుని ఇంటికి వచ్చేస్తే అదొక అడ్వెంచర్. దయచేసి ఆ అడ్వెంచర్లకి పోకుండా వాళ్ళకి చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే ఇది ఇంపోజ్డ్ కర్ఫ్యూ కాదు, ఇది సెల్ఫ్ ఇంపోజ్డ్, ఇది ఎవరో పెట్టింది కాదు, బలమే మన కోసం పెట్టుకున్నాం. డెఫినెట్గా దిస్ ఈజ్ ద ఓన్లీ వే, నాకు అర్థమైంది నేను చూసిన దాన్ని బట్టి ఇది ఓన్లీ వే. ఇందులో ఆప్టిమిస్టిక్గా చెప్పాలంటే ఏం కంగారు పడకండిరా అని ప్రజలకి చెప్పాలంటే ఆ లెక్క ఏంటంటే ఇప్పటి వరకు ఇండియాలో 13 కోట్ల మందికి ఒకటి చచ్చిపోయాడు, 13 కోట్ల జనాభాకి ఒక్కడే చచ్చిపోయాడు. ఇంకా జబ్బు వచ్చిన వాళ్ళలో, జబ్బులు వచ్చిన వాళ్ళలో ఎంతమంది చచ్చిపోయారా అంటే 28 లక్షల 1,724 మందికి ఒక్కడు చచ్చిపోయాడు ఇండియాలో. వరల్డ్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఆ చైనా లెక్కలు ఇవన్నీ కలపాలి కాబట్టి. వరల్డ్ మొత్తం మీద లెక్కేస్తే 19,133 మందికి, అంటే 20,000 మందికి ఒకడికి అటాక్ అయింది ఈ జబ్బు. అంటే మన రాజమండ్రి ఉందనుకో, రాజమండ్రి మొత్తం 3 లక్షల జనాభాలో ఈ జబ్బు అటాక్ అవ్వడానికి కారణం ఉన్నది 1,05,000కి, అంటే 15 మందికి అటాక్ అవ్వచ్చు మ్యాక్సిమం. అది కూడా చైనా, ఇరాన్, ఇటలీ ఈ లెక్కలు వేసుకుంటే, ఇండియా లెక్కలు కాదు. మ్యాక్సిమం విజృంభించి ఆ దేశాల్లో అలా వచ్చేస్తే ఈ రాజమండ్రిలో 15 మందికి వచ్చే అవకాశం ఉంది, అంతకన్నా లేదు స్టాటిస్టిక్స్ ప్రకారం. మొత్తం చచ్చిపోయిన వాళ్ళు 18,250 మంది ఇప్పటికి, అంటే 100కి జబ్బు వచ్చిన వాళ్ళలో, సీరియస్గా జబ్బు వచ్చిన వాళ్ళలో 88 మంది రికవర్ అయ్యారు, 12 మంది చచ్చిపోయారు. ఇది సీరియస్గా జబ్బు వచ్చిన వాళ్ళలో. మొత్తం జనాభాలో జబ్బు వచ్చింది 20,000 మందికి ఒకటికి. ఆ జబ్బు వచ్చిన వాళ్ళలో 188 మంది బతికారు, 12 మంది చచ్చిపోయారు. స్వైన్ ఫ్లూ లెక్కలతో చూస్తే ఇది చాలా తక్కువ. మనకి స్వైన్ ఫ్లూ నిన్నగాక మొన్న ఈ ఆంధ్ర తెలంగాణలో కలిపి 97 మంది చచ్చిపోయారు. ఈ ఇప్పుడు 2015 ఆ రాష్ట్రం విడిపోయాక వచ్చింది స్వైన్ ఫ్లూ, మార్చ్ 2015, సరిగ్గా 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల క్రితం వచ్చినటువంటి స్వైన్ ఫ్లూలో దాని ఏదో హెచ్ఐఎన్ వైరస్ ఏదో అన్నారు అప్పుడు. ఇవాళ దాంతో కంపేర్ చేస్తే ఇది దీని సీరియస్నెస్ అంత సీరియస్నెస్ కాదు. అయితే ఏంటంటే స్వైన్ ఫ్లూ యొక్క బిహేవియర్ తెలుసు, దీని బిహేవియర్ తెలియదు, మందు కూడా కనుక్కున్నారు. దీంట్లో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే ఇది ఎలా పెడుతుంది, ఎందుకు అమెరికా లాంటి మోస్ట్ హైజీన్ ప్లేస్లో వచ్చింది, ఎందుకు మరి ఆఫ్రికా లాంటి మోస్ట్ ఇన్హైజీనిక్ కంట్రీస్లో రాలేదు, ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే తర్వాత పరిశోధనలు జరుగుతాయి. మనకి జనరల్ స్టాటిస్టిక్ చూసుకుంటే ఇండియాలో రావడానికి అవకాశం తక్కువ, ఎందుకంటే ఇమ్యూనిటీ కంపేర్డ్ టు వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. మన ఆరోగ్యాలు చాలా తట్టుకుని నిలబడినటువంటి ఆరోగ్యాలు, అమెరికా లాగా సుకుమారమైనటువంటి అన్నిటికీ మందులు అన్నీ రెడీగా ఉండి అత్యంత హైజీనిక్గా ఉన్నటువంటి కాదు. ఇక్కడ ఇటలీ అయితే అసలు వరల్డ్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ ఉన్నది ఇటలీ అట.
వాళ్ళు ఎప్పుడు గర్వంగా చెప్పుకునేవారు, మా దేశంలో 90 ఏళ్ళు బతుకుతారు, 95 ఏళ్ళు బతుకుతారు, ఇది ఎలాంటి దేశం ఇంకోట్లేదని. ఈవేళ వాళ్ళకి వైద్యం చేయలేక చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లే 80 దాటిన తర్వాత వైద్యం చేయలేము అని చేతులెత్తేశారు. మనకు ఆ పరిస్థితి రాకూడదు. మనకు ఆ పరిస్థితి వస్తే ఏం మిగలదు, ఎందుకంటే మనకు అంత లేదు, మనకు ఆ మెడికల్ ఫెసిలిటీస్ లేవు. సో మొత్తంగా లేదు. దీన్నే వేటకారంగా తీసుకుంటున్న వాళ్ళకి ఒక లెక్క మనకు పాత లెక్క ఉంటుంది. చదరంగంలో నెగ్గితే రాజుగారిని అడిగట్ట, రాజుగారు ఏమంటావు నువ్వు చదరంగం చాలా బాగా ఆడేవంటే ఎత్తలాడు ఎత్తలాడు అన్నట్ట, ఒక్క గళ్ళో పైసా పెట్టండి సార్, రెండో గళ్ళో దానికి రెట్టింపు, మూడో గళ్ళో దానికి రెట్టింపు, చదరంగంలో 64 గళ్ళు ఉంటాయి, అలా రెట్టింపు చేసుకుంటూ నయా పైసా ఇదా నువ్వు అడిగేది అంట. చాలు మహానుభావ మహారాజా అంత మాటల్లో అదే చాలు, ఒక్క నయా పైసతో ప్రారంభించు, రెట్టింపు చేసుకుంటూ 64 గడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది తీయ, ఎంత వస్తుందో తెలుసా లెక్క? నయా పైసా నుంచి స్టార్ట్ చేస్తే అది రూపాయి అవ్వడానికి 8 రోజులు పడుతుంది. నయా పైసా 2 పైసలు 4 పైసలు 8 16 32 64 రూపాయి 20 అయింది, అప్పుడు రూపాయి 20 పైసలు అవుతుంది. 64 గడికి వచ్చేటప్పటికి 939,39,14,368 అవుతుంది. ఇవన్నీ ఇది 919 కోట్లు కాదు, 939,39,14,368 అంటే ఈ ప్రపంచంలో ఉన్న జీడిపి మొత్తంలో 1%, మొత్తం జీడిపి 1% ఇందులో. లెక్క మాత్రం వాడు చెప్పింది ఒక పైసా ఇప్పించండి అయ్యా, చదరంగం గడి కనబడుతుంది 64 గడి వచ్చేటప్పటికి 64 ఒకసారి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు లెక్కలు చూడండి, నేను లెక్కేశాను ఎంత వస్తుందని. ఇలా పెరుగుతుంది కరోనా కూడా. ప్రమాదం అనేది మనకి అదృష్టం మన వైపు లేకపోతే, దేవుడు అంటే దేవుడిని నమ్మచ్చు నమ్మకపోవచ్చు అదే అదృష్టం, మన వైపు లేకపోతే ఈ ప్రమాదం ఉంది. ఒక మనిషి ఒకడికి ఇస్తే చాలు, డబల్ అయితే చాలు, అలా డెవలప్ పెరుగుకుంటూ పోతే ఈ ప్రపంచ జనాభా కాదు రాబోయే వచ్చే జనాభాలు కూడా ఎవడో మిగలడం, అందరూ పోతారు. సో మోస్ట్ కేర్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంత మొన్న మొన్నే వచ్చిపోయిన స్వైన్ ఫ్లూతో లెక్క చూసుకునే ఇప్పటివరకు మన ఇండియాలో చచ్చిపోయింది 10 మంది, 130 కోట్ల జనాభాలో 10 మంది చచ్చిపోయారు అంతే. నిన్నటికి ఇవాళకి చూశాను ఎంతమందికి పెరిగిందిరా అంటే మొత్తం వరల్డ్లో 18,250 నిన్న చచ్చిపోతే 18,906 అంటే మొత్తం వరల్డ్లో 700 మంది చచ్చిపోయారు ఎక్స్ట్రా. ఎక్కువగా అమెరికా, ఇటలీ, ఇరాన్, చైనా వాళ్ళు కంట్రోల్ చేసామని చెప్తున్నారు. ఈ దేశాల్లోనే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. మన దేశం వైపు రాలేదు. పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండియా ఉపఖండం, ఇండియన్ సబ్ కాంటినెంట్లో తీవ్రత అంత లేదు. తీవ్రత లేదు అని నిర్లక్ష్యంగా చేసామా, చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ టైంలో మోడీ లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ ఉండటం కూడా దేశానికి చాలా మంచిది. ఎందుకంటే మోడీకి మొండివాడు, నెక్స్ట్ తనకు ఏం దోస్తే అది చేస్తాడు, ఏం చేస్తే అది చేసి దేశాన్ని నాశనం చేస్తున్నాడని అలాంటి వాళ్ళే చాలామంది చెప్పినా, ఇప్పుడు ఒక లీడరు అలాంటి నిర్ణయాలు తీసుకోగలిగిన లీడర్ మాత్రమే దీని నుంచి కాపాడగలడు. దీనిలో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బిలో పవర్టీ లేని వాళ్ళని ఎలాగ ఆదుకుంటారు? ఈ 3 వీక్స్ డైరెక్ట్గా ప్రభుత్వం ఆదుకోవాలి. మన ఆంధ్ర వరకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద అదృష్టం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థతోటి గవర్నమెంట్ డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవాలి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ కూడా నాకు ఇక్కడ వాలంటీర్ తెలుసు, అందరితో టచ్లో ఉంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఇక్కడ ఈ ప్రాంతం రాజమండ్రిలో, ఇక్కడ నేనున్న ప్రాంతంలో లేకపోవచ్చు, కానీ స్లమ్స్ ఉన్నాయి, స్లమ్స్లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి ఫుడ్ అందుతుందా, అందకపోతే ఏం చేసి అందించవలసి వస్తుంది. ఇప్పుడు మామూలుగా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏం చేయాలంటే మన దగ్గర పనిచేసేవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో దాచి మనిషి ఉంటుంది, లేకపోతే మన ఇంట్లో వాచ్మెన్ ఉంటాడు, లేకపోతే కారు ఉంటే డ్రైవర్ ఉంటాడు. వీళ్ళకి ఈ 3 వారాలకి కావాల్సినటువంటి కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండి, అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వండి. ఆ అడ్వాన్స్ పేమెంట్ వీలైతే జీతాల్లో కట్ చేయట్లేదురా బాబు అని చెప్పండి. ఇంటి దగ్గరే ఉండు, నువ్వు బయటికి రావద్దని చెప్పండి. ఎక్కడో చోట మనం కూడా ఈ కార్యక్రమానికి సహాయపడవలసినటువంటి అవసరం ఉంది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇది ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది, ఇది ఒక పీడకలగా మాత్రం మిగలదు. ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఇది స్వైన్ ఫ్లూ కన్నా చాలా తక్కువ పరిధిలోనే డెత్స్ ఉంటాయి. అవి కూడా పెద్దగా ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ జాగ్రత్తగా చూసుకోండి. ఎవరింట్లో వాళ్ళు
నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మోర్ వల్నరబుల్, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలో ఉండాలి, ఎందుకంటే వస్తే తగ్గదు. ఇంకా చిన్నవాళ్ళకి రాలే, 50 ఏళ్ళ లోపు వాళ్ళు చచ్చిపోయింది చాలా తక్కువ పెర్సెంటేజ్ త్రూఅవుట్ ది వరల్డ్. ఇంకా 30-40 ఏళ్ళు అయితే అసలు లేదు, ఆల్మోస్ట్ 10 మంది ఉన్నారేమో మొత్తం వరల్డ్లో. దట్ డజంట్ మీన్ వాళ్ళు, ఇందాక చెప్పానుగా వాళ్ళు క్యారియర్స్, వాళ్ళే ప్రమాదం. వాళ్ళకి జబ్బు రాకపోవచ్చు కానీ వాళ్ళ క్యారియర్స్. అందుకని కరోనా గురించి నేనేం డాక్టర్ని కాకపోయినా, నేను ఇలాంటి వాటికి సంబంధించిన తెలియకపోయినా, ఊరికే మీరు వచ్చి అడిగారు కాబట్టి నేను చూసింది, నేను చేస్తే ఏదైతే నెట్లోనో లేకపోతే ఇంకోళ్ళు పంపే మెసేజ్ల ద్వారా అర్థమైంది నేను చెప్తున్నాను. ఇది నిజంగా మనం ఒకటే లోపల పెట్టుకోండి, పేట్రియాటిజం అంటే ఏం చేయాలి ఏం చేయాలని చాలామంది అనుకుంటుంటాం. దేశం కోసం మీరు ఏదో చేయాలంటే ఏంటి, ఏం చేయాలి దేశం కోసం, ఎవడి పని వాడు చేసుకుంటే దేశం కోసం చేసినట్టే అనేటువంటి భావనలో ఉన్నవాళ్ళు ఈవేళ దేశం కోసం ఇచ్చేయండి. నెక్స్ట్ మీ ఒకడు మిరియాలు తింటే పోతుందంటాడు, వాడు ఇంగు వేసుకుంటే పోతుందంటాడు, వాడు అల్లం తింటే పోతుందంటాడు, అన్నీ చేయండి, ఏం తప్పులేదు. ఒకటి ప్రార్థన, లలితా శాస్త్రం చేసుకుంటే తగ్గిపోతుంది, చేయండి లలితా శాస్త్రం. నమాజు 5 సార్లు చేసినట్టయితే నా తగ్గిపోతుందంటే 5 సార్లు నమాజ్ చేయండి, ప్రార్థన చేయండి, కానీ అన్నీ ఇంట్లోనే చేయండి, ఎక్కడ బయటకు వచ్చి మాత్రం చేయొద్దు. ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, ఇంట్లోనే చేయండి. అలాగే ఏమి వాడినా పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ మంత్రులు మాత్రం నెట్లో చూసి వాడకండి, ఎందుకంటే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు అల్లం, జీలకర్ర, ఇంగువ అవన్నీ ఎంత తిన్నా పర్వాలేదు, దానివల్ల ఏం పెద్ద వేడి చేస్తే వేడి చేస్తుంది, విరోచనం అయ్యేటప్పుడు మంట ఎక్కిపోతుంది. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ వీటిలో ఇది వాడితే తగ్గిపోతుంది అది వాడితే తగ్గిపోతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, అది మాత్రం టేక్ కేర్. వాళ్ళే చెప్తారు, మందు కనిపెట్టినప్పుడు చెప్తారు, ఇంటింట్లో వేసుకోండి అని చెప్తారు, అప్పుడు వేసుకుందాం. మనకు మంచి అదృష్టం ఏంటంటే బలమైనటువంటి ప్రభుత్వాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నాయి, ప్రజాబలంతో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ఇది మంచి అదృష్టం అంది, లెట్ అస్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సార్, ఆదివారం ముందు జనతా కర్ఫ్యూ చాలా బాగా విజయవంతమైంది. సోమవారం చూసినప్పటికీ అందరూ మళ్ళీ రోడ్డు మీద పడిపోయి కాన్సెషన్ అంతా కూడా ఒకసారి తప్పిన వాతావరణం కనిపిస్తుంది. ఈ రెండు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆ రోజున ఒకరోజే అనుకున్నారు, ఒకరోజే కర్ఫ్యూ అని అనుకుని అది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. నెక్స్ట్ డే అంటే ఇప్పుడు నిత్యం రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళు, దాని మీద బతికే వాళ్ళు, దాని మీద ఆధారపడి ఉండేవాళ్ళు, సడన్గా నువ్వు ఆగిపోవాలంటే చిన్న విషయం కాదు, అలాంటి వాడికి పర్వాలేదు. మామూలుగా రోడ్డు మీదకి రాకపోతే జీవనం గడవని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కారు మెకానిక్లు ఉంటారు, రిక్షా తొక్కునే వాళ్ళు ఉంటారు, ఆటో నడుపుకునే వాళ్ళు ఉంటారు, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, రోడ్ల మీద తిరిగి ఇంట్లోకి వచ్చి చెప్పులు కుట్టేవాళ్ళు ఉంటారు, సూట్ కేసులు బాగు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా రోజు రోడ్డు ఎక్కకపోతే బతకలేదు. వాళ్ళని 21 డేస్ ఆగమని నిజంగా సాక్రిఫైస్ వాళ్ళదే, వాళ్ళ సాక్రిఫైస్ని మనం అర్థం చేసుకుని ఏ టైంలో వాడు 21 డేస్లో కొద్ది కొద్దిగా రిలాక్స్ చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చి గుంపు కానీ కనిపించిందా, నిర్మోహమాటంగా పోలీసులకి రైట్ ఇచ్చేయాలి. వాళ్ళు ఎవడన్నా సరే గుంపు కానీ కనిపిస్తే వెళ్ళు లాఠీ చార్జ్ చేసేయి, ఎందుకంటే మరి తప్పు ఒక్కడే కొట్టడం, ఎందుకంటే మేము అన్ని కెమెరాలు ఉన్నాయి, 4 మించుంటే కొట్టేయి, 4 లోపు ఒక్కడో నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆపి అడగండి వాడిని ఎందుకు వెళ్తున్నావు నువ్వు, నీకో పలానా వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తానండి, ఆడికి వెళ్ళి బియ్యం తెచ్చుకుందామని వెళ్తున్నానండి, వెళ్ళు. ఎందుకంటే పోలీస్ వాళ్ళకి ఇప్పుడు చాలా హెక్టిక్గా ఉంటుంది, వాళ్ళదే చాలా మెయిన్ ఇందులో పాత్ర. డాక్టర్స్ ఎలాగ తప్పదు వాళ్ళకి, వాళ్ళకి అంటూ వ్యాధి వచ్చేస్తుందని తెలిసినా వాళ్ళు ఇంకో మీలాగే ముక్కు గొడ్డేసుకుని ఏదో ఒకటి చేసుకుని చేయక తప్పదు. ఇక డాక్టర్స్ వాళ్ళు అయితే దేవుళ్ళే, ఎవడో పెట్టాడు, వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా కూడా తిరుపతిలో అక్కడ లేరు, వచ్చేసారు కదా హాస్పిటల్స్లో ఉన్నారని. నిజంగా ఒక్కొక్క మెసేజ్ చూస్తుంటే వాట్సాప్లో మన వాళ్ళకి ఎంత క్రియేటివిటీ ఉంది. ఇంకొక ఆయన ఎవడో పెట్టాడు ఏంటంటే, ఉగాది పచ్చడి తింటే ఇంట్లో ఉంటావు, బయటకు వస్తే పోలీసుల చేతిలో పచ్చడి అయిపోతామని, రామ్ గోపాల్ వర్మ. ఇలాంటివన్నీ జాగ్రత్తగా అంటే క్రియేటివిటీ ఒక ఐడియా వస్తుంది. నేను అనుకుంటాను మనకి ఇంతకన్నా నా లైఫ్లో ఇంతకన్నా దేశం కోసం నేను ఏదో చేశాను, 3 వారాలు ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండిపోయాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ రేపు కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఉండిపోండి, హూ కెన్ ఎఫర్ట్. లేని వాళ్ళు ఏం చేయాలో ఆలోచించండి. నేను అనుకోవడం ఈ వాలంటీర్ వ్యవస్థను వాడండి, గ్రామాల్లో వెళ్ళమని అడ్డన్నా కేసీఆర్, పొలం పనులు వాటికి వెళ్ళండి పర్వాలేదని. మనకు కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటాను. గ్రామాల్లోకి వెళ్ళటం కూడా గ్రామాల్లో తెలిసిపోతుంది, చిన్న గ్రామాల్లో బయట నుంచి ఎవడన్నా వచ్చాడు రానేటప్పటికి ఊరూరంతా తెలిసిపోతుంది. పలానా ఆయన ఇంటికి వాళ్ళ అబ్బాయి వచ్చాడండి, అమెరికా నుంచి వచ్చాడను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాడను, అక్కడ ఏం చేస్తున్నాడు, ఇవి చర్చించుకుంటారు ఊళ్ళలో. ఊళ్ళల్లో బయట నుంచి వచ్చి జ్వరపడేటువంటి ప్రమాదం ఉండదు టౌన్స్లో సిటీస్లోనే. డెఫినెట్గా ఇక్కడ కూడా కంట్రోల్ చేయొచ్చు, ఎందుకంటే వాలంటరీగా వచ్చేస్తారు. క్వారంటైన్లో ఏమీ ఇన్కన్వీనియంట్గా లేదు. క్వారంటైన్ అంటే తీసుకెళ్ళేదో బేడీలు వేసి అక్కడ పెట్టో, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అన్క్లీన్ బాత్రూమ్స్, అన్హైజెనిక్ ఎన్విరాన్మెంట్ లేదు, బాగుంది. లేకపోతే నిన్న నేను మాట్లాడినప్పుడు ఆవిడ తప్పకుండా కంప్లైంట్ చేసేది, ఆవిడ అస్సలు కంప్లైంట్ చేయాలి, ఆవిడ కంప్లైంట్ చేసింది లోన్లీనెస్ మీద, మనుషులు ఎవరు కనబడకపోవటం మీద.
అక్కడ డాక్టర్స్ వాళ్ళకి నేను కోరేది ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి పలకరించండి, దూరంగా ఇలాంటి కట్టుకుని కిటికీలోంచి వెళ్ళి పలకరించండి, లేకపోతే పలకరించడానికి ఎవరో ఒకళ్ళు మనుషులు పంపండి, లేకపోతే టీవీ అరేంజ్ చేయండి. ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి మొత్తంలో ఆరుగురు ఉన్నారు, అక్కడ ఆరుగురికి టీవీ అరేంజ్ చేయండి, ఒకటి వేరు వేరు ఆరు టీవీలు అలాంటివి ఏమైనా అరేంజ్ చేస్తుంటే. ఇప్పుడు కాకినాడలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు అవసరం అనుకుంటే చెప్తే నేను ఎవరికైనా చెప్తాను, రేపు బట్టికెళ్ళి ఒక టీవీ పెట్టండి రా అక్కడ ఆరు రోజులు అయితే తెచ్చుకోవచ్చు అని. ఇది దీనికి ఏంటంటే ఈ వర్క్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఆ పక్కనే రెండు టీవీలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే రెండు, ఇప్పుడు రెండు టీవీలు చాలామంది ఇళ్లలో ఉన్నాయి, ఓ టీవీ పట్టుకొచ్చి వాళ్ళు పెడతారు. పెట్టారేమో నాకు తెలీదు, నేను అడగలేదు టీవీ ఉందా అని. అయితే చేతిలో వాట్సాప్ వీడియో ఉన్నాయి, అది తెలుసు, ఫోన్ ఉంది, ఫోన్లోనే మాట్లాడాను కాబట్టి. బట్ ఎవరో ఒకళ్ళు పలకరించేవాళ్ళు, ఇప్పటివరకు వాళ్ళది పాజిటివో నెగిటివో కూడా తెలియదుట, కుర్రాడిది ఒకటే తెలిసిందని అన్నారు. కానీ వీళ్ళందరూ బ్లడ్ తీసుకెళ్లారు, కానీ ఏంటి తెలియలేదని మాకు అన్నారు. పాజిటివ్ వచ్చినా ఏం ప్రమాదం లేదు, కుర్రాడికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు లోపాడు, అతనికి ఏం ప్రమాదం లేదు, కొరియర్ కాకుండా ఆపారు. అండ్ ఈజ్ నాట్ కంప్లైనింగ్, అతనే కావాలని వాలంటీర్ చేశాడు. దేర్ ఇస్ నో కంప్లైంట్. మమ్మల్ని ఎలా తీసుకొచ్చి పెట్టేశారంటే ఎవరు అంటలే, కానీ బయట ప్రచారం ఇది టీవీలో వాళ్ళు ఫోన్లో చూసుకుని వీడు వెళ్ళిపోయాడు, పారిపోయాడు, తప్పించుకున్నాడు, వీళ్ళు ఏదో పట్టుకున్నారు, ఎంతమంది కట్టించేశాడో తెలియదు, ఇవన్నీ తప్పు. ఇది అతను వాలంటీర్గా ఇంటికి వెళ్ళి బయటికే రాలేదుట, ఇంట్లో గదిలో పెట్టి మదరయ్య భోజనం పెట్టారు, ఎందుకంటే చూస్తుంది రోజు టీవీలో. అంత రెస్పాన్సిబుల్గా వాళ్లే 2 రోజుల తర్వాత చెప్పారు, మనందరికీ తెలుసు. అది కూడా ప్రచారంలో పెట్టాలి, ప్రచారం పెట్టి అతని వల్ల దేశానికి ఇంత మంచి జరిగింది, ఆ కుటుంబం దేశానికి చాలా మంచి చేసింది. వాళ్ళ ఇంట్లో వచ్చిందని తెలియగానే వెంటనే ప్రభుత్వానికి తెలియజేసి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో కూర్చుందాం మనం, ఎందుకు చెప్పడం అని అనుకోలే వాళ్ళు, వెంటనే చెప్పారు. ఆవిడ చదువుకున్న ఆవిడ స్కూల్ టీచర్ ఉద్యోగం చేస్తుంది, ఆవిడకి తెలుసు ఇంట్లో కూర్చుంటే తగ్గిపోతుంది, కుర్రాడు కుర్రాడే కదా మనం కలవకుండా అని. కానీ అలాంటి ప్రయత్నం చేయలే, ఇట్స్ గుడ్, ఐ అప్రిషియేట్. ప్రతివాడు ఆ దీంతో ఉంటే చాలు, మనకు ఏదో భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం అని అనుకోకండి, ఇది ఒక ఫైట్. ఈ ఫైట్లో మనం చేయగలిగింది దూరం మూసుకుని ఇంట్లో కూర్చోవడం, మనం ఇచ్చే పెద్ద రెసిస్టెన్స్ అదే. దాన్ని మనం చూసుకుంటాడు, అక్కడ మోడీ ఉన్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అక్కడ కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళు పడతారు 24 గంటలు బాధలు పడతారు, ఎక్కడెక్కడ ఉందో చూసుకుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళకి అప్చెప్పాం డ్యూటీలు, వాళ్ళు చేస్తారు. మనం ఒక్కటి మాత్రం నేను ప్రభుత్వాలకు చెప్పేది, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ పీపుల్, హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని ఎలాగా వాళ్ళకి ఆహారం అందుతుందో లేదో చూసుకోండి. ఆంధ్రాలో అది చాలా ఈజీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాడు ఆయన, ఆ నెట్వర్క్తో డైరెక్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళండి, మాట్లాడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, హెల్త్ మినిస్టర్ నాని గారు కానీ, లేకపోతే మన లోకల్ మినిస్టర్ కానీ, ఎవరో ఒకళ్ళు ఆ కాకినాడలో ఉన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడండి. వాటి సీఎం గారు మాట్లాడాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి బ్రహ్మాండ ఉత్సాహం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా కలిపి? 20 మంది ఉన్నారు స్టేట్లో, 20 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి 200 మంది ఉంటారు. మెయిన్ విక్టిమ్స్ తోటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడచ్చు, తల్లిదండ్రులతో జవహర్ రెడ్డి మాట్లాడచ్చు. ఏపీ కాదు, మొత్తం స్టేట్లో, ఏపీ తెలంగాణ కలిపి ఏంటంటే మెయిన్ దాన్ని ఆ మొరేల్ బూస్టప్ చేయాలి. నువ్వు చేసింది కరెక్టరా బాబు అని ఆ మొరేల్ బూస్టప్ చేసేటప్పటికి ఆ మనిషి ఎన్నాళ్ళైనా ఉండగలడు. ఎవరు ఉంటాడు బయటికి రండి, మీకు ఏమన్నా చెప్పండి, అక్కడ ఇన్కన్వీనియంట్గా ఉంది హాస్పిటల్, ఇది బాగోలేదు చెప్పండి, విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దట్. అది అలాగే ఇంకొక ఇదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్కి దీనికి ఇమీడియట్గా ఫండ్ పంపించడానికి ఎక్కడుందో ఏదో అకౌంట్ ఏదో బాగా పబ్లిసిటీ చేయండి, నన్ను నేను కూడా ఏదైనా పంపిస్తాను, నా లెవెల్కి తగ్గట్టుగా నేనే ఏదో పంపిస్తాను, ఓ ఫండ్ ఏర్పాటు చేయండి. మెయిన్ ఆ ఫండ్ ఎవరికంటే పీపుల్ హూ ఆర్ బిలో పావర్టీ లైన్, మెడికల్ గిడికల్లో మీరు అలాట్మెంట్స్ చేశారు, చేస్తున్నారు, భారీ చేస్తున్నారు, ఇవి బతకడానికి కష్టమైపోయి 3 వారాల్లో దొంగతనాలు చేసో ఇంకోటి చేసో బతకడం తప్ప గత్యంతరం లేనటువంటి ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లేని వాళ్ళకి నువ్వు కూడా చేస్తుంది సాక్రిఫైస్ ఫర్ ద కంట్రీ అని చెప్పి ఆ సాక్రిఫైస్కి వాడు ఆకలితో ఉండటం లేకుండా వాడికి కావాల్సినటువంటి కూడా అరేంజ్ చేసినట్టయితే డెఫినెట్గా ఇది ఒక ఇండియా అనేది క్రైసిస్ వస్తే కలిసిపోతున్నారు మొత్తం. ఇవన్నీ పార్టీలు లేవు, మతాలు లేవు, కులాలు లేవు, నాగరికతలు లేవు, సంస్కృతులు లేవు, కాశ్మీర్ టు కన్యాకుమారి టక్కున ఒక లైన్లోకి వచ్చేస్తారు వీళ్ళు అన్న మెసేజ్ ఇచ్చేటువంటి ఒక మహదవకాశం ఇది, లెట్ అస్ యూజ్ ఇట్. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారని తెలుగు రాష్ట్రం బాగా పనిచేస్తున్నారు. ఎస్ డెఫినెట్గా ఈ కరోనాకి సంబంధించినంత వరకు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నా ఉద్దేశంలో డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తున్నారు.
చాలా మంచి టీం వర్క్ ఉంది. కేసీఆర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి, పెద్ద సిటీ కాబట్టి. జగన్మోహన్ రెడ్డికి తక్కువ తరం ఈ 9 నెలల పాలనలో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఏదైతే పకడ్బందీగా పెట్టుకోగలిగాడో అది చాలా ఉపయోగపడింది, ఉపయోగపడుతుంది కూడా. ఇంకా దాన్ని ఉపయోగించుకోవటంలో కొంచెం కాషస్గా వాడుకోవాలి, డైరెక్ట్గా తన సర్వైలెన్స్లో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అది ఈ కరోనాకి ఇన్ఛార్జి, ఇక్కడ ఎవడో చచ్చిపోయినా నేనే బాధ్యుండి అనేటువంటి దీంట్లో వచ్చేయాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చి డెఫినెట్గా అతను వర్కాలికే కూర్చుంటాడు, పనిచేస్తాడు. పని అంటే ఏముంది మాట్లాడడం, అంతే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో ఈ జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, ఎక్కడెక్కడ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా మాట్లాడాడు అనేటప్పటికి వచ్చేటువంటి సీరియస్నెస్ వేరు, అలాగే చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా మాట్లాడాడు అనేటప్పటికి వచ్చే విక్టిమ్ లేకపోతే ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటువంటి రిలీఫ్ వేరు. అది చేయాలి. నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి ఇంకా ఫ్రీక్వెంట్గా మీడియాతో మాట్లాడాలి. కేసీఆర్ నేను సాయంకాలం మళ్ళీ మాట్లాడాను, ఈయన కూడా ఫ్రీక్వెంట్గా మాట్లాడాలి. పని మీద నాకు అతని ఏజ్ అతను వైపు ఉంది, డెఫినెట్గా కేసీఆర్ కన్నా బెటర్గా పనిచేయగలరు, ఎందుకంటే ఏజ్ ఉంది. వర్కాలికని మనం చూసాంగా, అసలు నడుస్తున్నప్పుడు చూసాంగా, రోజు 3 గంటలు పడుకుని కూడా తిరగలడు, ఆ శక్తి ఉంది. సో డెఫినెట్గా మన స్టేట్ వరకు, మన దేశం వరకు, నా ఉద్దేశంలో ప్రపంచం అంతా కూడా ఆగిపోతుంది, ఇది ఆపేయగలరు. మన దేశం వరకు అతి తక్కువ సఫరర్స్, అతి తక్కువ క్యాజువాలిటీస్ తోటి ఈ 3 వారాలు పూర్తయ్యేటప్పటికి అత్యంత సక్సెస్ఫుల్. ఎస్, దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ అవర్ యూనిటీ అన్నది ఒక మెసేజ్ వెళ్తుంది. మోడీ మీద తాజాగా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు, ఎందుకంటే ముందే వెంటిలేటర్ సరి ఎందుకు తెచ్చుకోలేదు, అయితే ఇప్పుడు తెప్పించలేకపోతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ అక్కడ ఆరోపిస్తే, ఇక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఆరోపణలు దిగారు, అంటే రాజకీయ వాతావరణం మళ్ళీ స్టార్ట్ అయింది. దీని ఏ రాజకీయాలకు అతీతంగా ఏది ఉండదండి. డెఫినెట్గా గవర్నమెంట్ చేసే దాంట్లో తప్పులు పట్టడం ప్రతిపక్షం పని, వాళ్ళు పడుతూనే ఉంటారు, మనం కాదుగా. ఇప్పుడు నేను ప్రతిపక్షం కాదు, నేను రాజకీయ అధికార పక్షం కాదు, నాలాంటి వాళ్ళే 199 మంది ఉంటారు. 99 మంది ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ఫాలో అయిపోయామనుకోండి, డెఫినెట్గా ఇవన్నీ బయటకు వస్తాయి. ఎక్కడితో ఆగోగా, రేపు పలానా రోజు నేను వెంటిలేటర్లు ఎందుకోలేదు, పలానా రోజున ఇప్పుడు ఈ ఇది ఎలక్షన్ పోస్ట్పోన్మెంట్ మీద ఎంత నడిచింది, ఇప్పుడు ఏమైంది, బాగానే అయింది, పోస్ట్పోన్మెంట్ మంచిది అయిందని వైసీపీ వాళ్ళతో సహాయం ఒప్పుకోవాలి కదా. ఆయన చేసింది రూలా తప్పా అన్నది తర్వాత మాట్లాడుకోవచ్చు. రమేష్ కుమార్ చేసింది రూల్కు వ్యతిరేకంగా చేశాడు అన్నది గవర్నమెంట్ ఆరోపణ, అది తప్ప ఇంకోట అన్నది తర్వాత పట్టడుకోవచ్చు. కరోనా అయిపోయాక ఈవేళ మంచి జరిగింది, ఓకే, లేకపోయినా పోస్ట్పోన్ అవును. ఆయన ప్రకటించేసిన తర్వాత 22 లాక్అవుట్ అని ప్రకటించిన తర్వాత పిఎం ఎలాగో పోస్ట్పోన్ అవును. ఇప్పుడు స్కూలు ఎగ్జామినేషన్స్ నిన్నటి వరకు చేయాలని అనుకోలే, ఈవేళ చేశారు. చేస్తారు, ఎవరన్నా జనం చచ్చిపోతారంటే జగన్మోహన్ రెడ్డి పెట్టమంటాడా? ఆవేళ చేసిన రోజుకి అంత తీవ్రత లేదు, తీవ్రత లేదు కాబట్టి ఎవరిని అడిగి చేశారంటే చెప్పి స్పందించడం చాలా కరెక్టు. ప్రతిపక్షం ఆయన చేసిందే కరెక్ట్ అంటాం కూడా చాలా కరెక్టు. ఇందులో రాహుల్ గాంధీ విమర్శించాడు, చంద్రబాబు నాయుడు విమర్శించాడు, విమర్శిస్తారు. ఎవరు విమర్శించకపోతే డెమోక్రసీ ఉంది. ఆ విమర్శల కన్నా గవర్నమెంట్ చెప్పింది చేయటం మాత్రం మనం, ఆ విమర్శకు మనం ఓటేయచ్చు, కరెక్ట్ అండి చంద్రబాబు నాయుడు చెప్పింది అని అనుకోవచ్చు, అయినా మనం గవర్నమెంట్ చెప్పింది చేయాలి. ఎందుకంటే ఈజ్ ద లీడర్, మోడీ ఈజ్ ద లీడర్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద లీడర్, దీస్ ఆర్ ఆల్ అపోజిషన్ లీడర్స్. ఎస్, దే విల్ అపోజ్ వాట్ ఎవర్ దీస్ పీపుల్ డూ, లెట్ దెమ్ డూ ఇట్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సార్, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గమనిస్తే కనుక మీరు అన్నట్టు డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా వ్యాధి ఇంపోజ్ అవుతుంది. దక్షిణ కొరియా చాలా బాగా బయటపడి ఆ సందర్భం కనిపిస్తుంది, 10,000 కేసులు నమోదైనా కానీ కంట్రోలింగ్ చాలా బాగా చేసి మొత్తానికి వాళ్ళు లాక్డౌన్ లేకుండా నడుస్తున్న దేశం, దీన్ని ఎలా చూడాలి? ఏం నేను అంత వాచ్ చేయలేదు దక్షిణ కొరియా, అంటే నార్త్ కొరియాలో అసలు చెప్పే రాలేదుగా, వచ్చిన వాళ్ళు చెప్పరు, అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి చెప్పరు. కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎక్కడ వచ్చి, చైనా తప్ప రష్యాలో పెద్ద తీవ్రత లేదు, అక్కడ అమెరికా పక్కనే ఉంటుందో చిన్నది, అక్కడ క్యూబా, అక్కడ పెద్ద తీవ్రత ఉన్నట్టు ఏం కనపట్టలేదు. ఇది దీని అదే చెప్తున్నాను, దీని బిహేవియర్ చాలా విచిత్రంగా ఏదో నక్సలైట్ ఎలిమెంట్లో ఉందన్నమాట. ఓన్లీ రిచ్ కంట్రీస్, రిచ్ పీపుల్ వాళ్ళ మీదకి వెళ్తాం తప్ప పూర్ కంట్రీస్, పూర్ పీపుల్ మీద పెద్ద ఎక్కువగా వెళ్ళినట్టు కనపట్టలే. అయితే ఇది ఊరికే నేను ఏదో చెప్పాను కానీ సైంటిఫిక్ రీజనింగ్ వస్తుంది మనకి, ఇది తగ్గిపోయిన తర్వాత దీని మీద చాలా పెద్దమంది ఇదే సబ్జెక్ట్గా మాట్లాడగలిగిన వాళ్ళు, ప్రపంచం తెలిసిన వాళ్ళు, డాక్టర్లు, మేధావులు చాలామంది ఉన్నారు, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి. ఫస్ట్ మనం ఈవేళ చేయగలిగింది మాత్రం ఇంతకన్నా ఏమీ లేదు. మన దగ్గరున్న మనకు తెలుసున్నటువంటి పేదవాడు ఎవడన్నా ఉంటే వాడికి 1 రూపాయి సాయం చేయండి, గవర్నమెంటు ఆ పేదవాడికి ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఏర్పాటు చేయండి. ఈ 21 డేస్ సఫర్ అయ్యేది వాళ్లే, నాలాంటి వాడికి మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్,
వీళ్ళకేం పెద్ద ఇబ్బంది ఉండదు. లోవర్ మిడిల్ క్లాస్కి కనీసం ఎక్కడో అప్పు దొరుకుతుంది, 21 డేస్ మెయింటైన్ అయిపోతారు. కానీ పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. మన దేశంలో చాలామంది ఉన్నారు హ్యాండ్ టు మౌత్, రెక్కాడితే కానీ డొక్కాడన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా కాసుకోవాలి. కాసుకుంటే ఇది తర్వాత మనకు ఒక అడ్వెంచర్ ఫీలింగ్ ఉంటుంది. ఇది తర్వాత ఇదేంట్రా ఇలా చేశాడు మోడీ, ఇలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవడో అనుకోడు. ఒక అడ్వెంచర్ చేయించాడు మన చేత చేయించి ప్రతి వాడిని కూడా ఒక బార్డర్లో ఫైట్ చేసేటువంటి మిలిటరీ వాడి లెవెల్లో ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగాడు అనేది వస్తుంది. డెఫినెట్గా ఈ కెలామిటీని ఒక ఆపర్చునిటీగా, ఇండియాని ఫోకస్ చేసే ఆపర్చునిటీగా నిజంగా చెప్తున్నాను నేను. ఇది అయిన తర్వాత ఇండియా దశే మారిపోతుంది, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా. ఇండియా విల్ స్టాండ్ ఆల్మోస్ట్, ఇట్ విల్ గో టు ద టాప్ 3 ఇన్ ద వరల్డ్. కరోనాను జయించడం వితౌట్ 1000 టచ్ అవ్వకుండా కనుక డెత్స్ మనం కరోనాను జయిస్తే అసలు ఇండియా ఇమేజ్ ఎవడో ఊహించలేని ఇమేజ్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇండియన్స్ మొత్తం వరల్డ్ అంతా ఉన్నారు ఈ సాఫ్ట్వేర్ వచ్చాక. ఇప్పుడు ఈ కరోనా కూడా ఇట్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ నేమ్. మనకి ఎంత స్థాయికి వెళ్ళిపోతామంటే ఇండియన్స్ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సేవ్ ది గ్లోబ్. ఇంత పెద్ద 130 కోట్ల జనాభా చోట కానీ మనకు కానీ వచ్చిందా, ఇది గ్లోబ్ పేలిపోతుంది. మనం ఎలా అరికట్టారా వీళ్ళు, వీళ్ళకి మెడికల్ లేవు, పెద్ద హాస్పిటల్స్ లేవు, ఏమి వెంటిలేటర్స్ లేవు, ఇటలీలో చచ్చిపోయారు, ఇరాన్లో చచ్చిపోయారు, అమెరికాలో చచ్చిపోతున్నారు, ఎలా అరికట్టారా అంటే ఓ ఎవడో బయటికి రాకన్నట్టు మోడీ మొత్తం ఆగిపోయింది. అది మోడీ కాదు, అది లీడర్. ఐ మే డిఫర్ విత్ మోడీ బట్ ఈజ్ ద లీడర్. ఒక లీడర్ చెప్పినప్పుడు క్రైసిస్లో కంట్రీ అంతా కలిసి ఉంటుందిరా అనే ఒక ఫీలింగ్ ఏది ఉందో అది పెద్ద స్ట్రెంగ్త్. డెమోక్రసీలో అంత మించిన స్ట్రెంగ్త్ లేదు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, నాకైతే పూర్తి నమ్మకం. సార్ ఇది బయోమార్ అన్నది అంటే చాలామంది అవి చాలా స్టాక్ మార్కెట్ కూలిపోవడం తర్వాత ఓట్ల సంపద ఆగిరైపోతున్నారు వార్తలు, ఇవన్నీ దీని గురించి జరుగుతున్నాయి. చైనా వాళ్ళు ఇదే చెప్తున్నాడు కదా, ఇవన్నీ కూడా వాటి మీద ఊరికే వాట్సాప్ చూసి డిస్కస్ చేయడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. బయోవార్ అయితే డెఫినెట్గా దీన్ని పట్టుకుంటారు. అయితే వస్తున్నవన్నీ కూడా దానికి జస్టిఫై చేస్తూనే రాస్తున్నారు, పెద్ద పెద్ద మ్యాగజైన్స్లో కూడా వస్తున్నాయి. బట్ అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు అసలు. వెదర్ ఇట్ ఈస్ ఎ బయోవార్ లేకపోతే మామూలుగా వచ్చినటువంటి వైరస్సా ఏంటన్నది ఇప్పుడు సబ్జెక్టే కాదు. ఇప్పుడు ఈ వైరస్ని ఎదుర్కోగలమా, మనం ఎదుర్కోగలమా, ఎదుర్కోలేమా? పేదవాడు దీనివల్ల బాధపడి డబ్బు ఉన్న వాళ్ళంతా ఇళ్లలో తలుపులేసి కూర్చుంటే మనమేమో ఆకలితో ఏడుస్తూ కూర్చున్నాం, ఇవే నా గవర్నమెంట్లు అని చెప్పి రేపు నేనే అనేటువంటి పరిస్థితి రాకుండా ఉంటే చాలు. అందరూ అంటారు ఏం చేసిందండి గవర్నమెంటు, ఇది ఇది చేసింది. పెద్ద అడ్వాంటేజ్ నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డికి, వాలంటీర్స్. వాలంటీర్స్ అతని చేతిలో ఉన్న ఆయుధం, దాన్ని ఎంత ఎక్కడా లేదు మరి నాకు తెలిసి. ఈ వాలంటీర్స్ అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని కనుక ఇతను సరిగ్గా వాడుకోగలిగితే ఏమి లేదు, అసలు చచ్చిపోయిన వాడి ప్రాణం కూడా బయటికి తీసుకెళ్ళి తీసేయచ్చు. బ్రహ్మాస్త్రం 50 మందికి ఉంటున్నాడు, ఎంతసేపు 1 గంటలో 50 ఏళ్లలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవడింట్లో ఫుడ్ లేదు, వాడికి తెలిసిపోతుంది వచ్చి చూసి నిజంగా ఫుడ్ లేదా వీడు లేకుండా ఉందని మాకు కావాలని చెప్పి దొంగ సర్టిఫికేట్ ఏమైనా చెప్తున్నాడు అని వాడు కరెక్ట్గా రాస్తాడు. రాసిన ప్రతిదీ కూడా ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది. ఏముంది ఇలా కొట్టడమే కదా, అక్కడ సెల్ పెట్టండి, ఆ సెల్లో వచ్చేస్తుంటాయి రాజమండ్రిలో ఐడెంటిఫైడ్ ఈ 130 మందికి సాయపడాలి మనం ఏం చేద్దాము అంటే ఇంకో ఈ రకం చేయండి. ఎస్ లారీలు ఎన్ని ఉన్నాయి, ఏ సెంటర్లో ఏ లారీలో కూరలు పంపాలి, ఎవడా లారీ డ్రైవరు, లారీలు ఎన్ని పొద్దున 6 నుంచి 9 దాకా మొత్తం లారీలు వచ్చి ఏ పేటకు ఆ పేట లేకపోతే ఏ వీధికి ఆ వీధి ఆపుతారు, ఆ వేళ ఏ కూరలు తెస్తే ఆ కూరలు కొనుక్కుని వెళ్ళండి, సెలక్షన్ ఎలక్షన్ ఏం లేదు. ఈవేళ మీకు వంకాయ వేస్తే రేపు వంకాయ రాకుండా చూడటానికి ట్రై చేస్తాం, కూరలు కొనుక్కుని వెళ్ళండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఇంట్లో ఎవరో పేషెంటు అంబులెన్స్ కావాలి, ఇగో పలానా నెంబర్ కొట్టండి, కొడితే మీ ఇంటికి అంబులెన్స్ పంపిస్తాడు వాలంటీరు. మామూలుగా ఈ వ్యవస్థని వాడుకోగలడా లేదా జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా ఇప్పుడు తెలుస్తుంది. వాడుకుంటే మాత్రం సూపర్ సూపర్ సీఎం, అందులో అనుమానం లేదు. నిన్న కేసీఆర్ కామెంట్ చేస్తూ అంటే చెప్పారు, ప్రతి వార్డుకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా కార్పొరేటర్లు ఎంపీటీసీ విద్యార్థులు వీళ్ళందరూ ఊరికే ఒకళ్ళు కథానాయకుడిగా మారాలి, ఎవరు కనపడలేదు అన్న తెలుగు రెండు రాష్ట్రాల్లో అదే విధంగా ఉన్న పరిస్థితి, నాయకులు ఏ విధంగా ఈ సందర్భం. అంటే ఇప్పుడు ప్రమాదం ఏమవుతుందంటే ఇప్పుడు మా వీధిలో నేను కాంగ్రెస్ నాయకుడిని, ఇంకోటి వైసీపీ నాయకుడు, ఇంకోటి తెలుగుదేశం నాయకుడు, ఇంకోటి కమ్యూనిస్ట్ నాయకుడు, ఏ నాయకుడు బయటికి రావాలి? నాయకుడు బయటకు వచ్చాడు అనుకోండి, ఆ నాయకుడు వెనకాల 4 వస్తారు. నాయకుడు ఒక్కడో తిరిగే నాయకుడు ఎవడు లేడు, 4 అంటే ఎవడో ఉంటాడు కానీ ఒక్కడో తిరిగేవాడు ఎవడో ఉండడు. సో దీన్ని ఇంకా అతను ఏదో పోస్టులు ఉన్నవాళ్ళు రెండు అన్నాడు ఎంపీటీసీలో, అది ఏ పార్టీ వాడైనా అలా పెట్టచ్చు ఇక్కడ.
నేను ఎక్కడో చూశాను ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద కొట్లు కట్టేయండి బాబు నమస్కారం పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనకాల అధికారులు అనధికారులు అతని బ్యాచ్ ఒక 20-30 మంది వెళ్తున్నారు. అది మనం ఉద్దరుకున్న వచ్చేస్తారు. అది కంట్రోల్ చేయగలిగి ఉండాలి ఫస్ట్. మనం అది కంట్రోల్ చేసి మనం అసలు ఆ 3 అడుగులు 6 అడుగుల దూరం మనం ఇప్పుడు చూడండి, మీరు ఎందుకు ఎప్పుడైనా ఇంత దూరం కూర్చున్నారా, నువ్వు గొట్టం పట్టుకొచ్చి నా మొహం మీద పెడతావు, ఇది మనం పాటిస్తే అప్పుడు మొత్తం దెబ్బతుంది. డెఫినెట్గా లీడర్స్ వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పడం వెళ్ళటం అది. ఇప్పుడు కాకినాడలో వాళ్ళని చూడటానికి ఎవరు వెళ్ళలేదు, వెళ్ళొచ్చు మినిస్టర్, వెళ్ళొచ్చు వెళ్ళి మాట్లాడచ్చు. ఇలా కట్టుకునేది ఏమి వాళ్ళని టచ్ చేసి వాళ్ళు ఉమ్ములు మనం మీద పడితే తప్ప అది ఏమి ఎక్కదు, గాలి తగిలినా ఏమి ఎక్కదు. ఎవరో ఒకళ్ళు వాళ్ళకేంటంటే సాటిస్ఫాక్షన్, ఓకే మనం ఇలాగ చేసిన దానికి పిలిచి మనమే ఫోన్ పిలిచి ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో కూర్చున్నందుకు అదిగో ఎమ్మెల్యే వచ్చాడు, మంత్రి వచ్చాడు, పలకరించండి అని ఒక ధైర్యం వస్తుంది. అదే మొరేల్ బూస్టప్ చేయడం, సీఎం ఫోన్ చేశాడు, అబ్బా సీఎం గారు ఫోన్ చేసి మాట్లాడారండి, ఉండిపోతుంది వాళ్ళ జీవితం అంతా. ఇది ప్రెస్లో తెలుస్తుంది సీఎం మాట్లాడాడన్నది, మీరు పబ్లిసిటీ ఇస్తారా, ఇచ్చిన తర్వాత దాంతో ఏమవుతుంది, మా ఇంట్లో ఆవిడకో జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, వీడేమో ఎలా ఇరాన్ నుంచో లేకపోతే మక్కా నుంచో అక్కడి నుంచో వచ్చాడు, రే బాబు సీఎం డైరెక్ట్గా పరిగెత్తి చేస్తున్నప్పుడు మనకేం ఇబ్బంది ఉండదు, వెళ్ళి నువ్వు కూడా వెళ్ళంటారు. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎంకరేజ్ చేయాలి బయటికి రావడానికి ఉన్నవాడిని. దీంతో కనెక్టింగ్గా మనకు తెలియకుండా పెరిగేది ఏంటంటే బిలో పవర్టీ లేని వాడిని కాపాడుకుంటూ రావాలి. ఐ హోప్ మోడీ, జగన్, కేసీఆర్, మిగతా దేశంలో ఉన్నటువంటి అందరూ ఇండియా కంట్రోల్ చేసింది అంటే వరల్డ్ కంట్రోల్ చేసినట్టే. మన స్టేటస్ అది, మనం చేస్తున్నాం వరల్డ్ కంట్రోల్ అయిపోతుంది, నథింగ్ టు వరీ. నాకైతే అసలు ఏమి శ్రీరామనవమి అయిపోయాక వచ్చేటువంటి దశమి నాడు ఆల్మోస్ట్ 21 రోజులు అన్నాడు కానీ 21 రోజులది రిలాక్స్ చేసేస్తారు. లాస్ట్ వీక్లో వెళ్ళిపోండి, పనులు ఉన్న వాళ్ళు ఎన్ని పనులు చేసుకోండి, దగ్గరికి వెళ్ళి క్రౌడెడ్ ఆఫీసులన్నీ ఆపి చిన్న చిన్న రోడ్డు మీద పెడతకని పప్పు అమ్ముకునేవాడు, బజ్జీలు అమ్ముకునేవాడు, ఒక్కళ్ళు ఒక్కళ్ళు నెమ్మది నెమ్మదిగా రిలాక్స్ చేస్తాడని నాకు నమ్మకం. ఎందుకంటే తీవ్రత తగ్గిపోతుంది. ఈ 21 డేస్ ఏం మ్యాండేటరీ ఏం కాదు, 21 డేస్ ఏదో టైం పెట్టుకున్నాడు, డెఫినెట్ తగ్గిస్తాడు. ఓకే థ్యాంక్ యూ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.